మెదక్ జిల్లా రామాయంపేటలో సందిపాని వేద గురుకుల పాఠశాల 2 సంవత్సరాల కింద ప్రారంభించబడింది. ఇచ్చట వేద విద్యను విద్యార్థులకు ఉచితంగా అందిస్తున్నారు. ఈ పాఠశాలలో అన్ని రాష్ట్రాల నుండి విద్యార్థులు ఉన్నారు. ఈ పాఠశాలలో విద్యార్థులు యజ్ఞం చేయడం, గోసేవ చేయడం, ఆసనాలు, యోగా ద్వారా శరీరాన్ని దృఢంగా చేసుకోవడం నేర్పిస్తారు. వేద విద్య నేర్పిస్తారు. వేద విద్య మనిషిలోని అజ్ఞాని పోగొట్టి సమస్త దుఃఖాలను నివృత్తి చేసి మానవ జీవన విధానాన్ని ఆనందమయం చేస్తుంది. ప్రపంచమంతా కరోనా వ్యాధితో బాధపడుతున్న ఈ రోజుల్లో భారతదేశంలో కేరళ రాష్ట్రంలో ఆయుర్వేద విధానంతో కరోనా వ్యాధిని సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. బ్రహ్మాండ పురాణంలో కరోనా వ్యాధి మంత్రాలు ఉన్నాయని అల్లం అశ్వగంధ పసుపు లాంటి పదార్థాలతో కరోనా వ్యాధిని ఎదుర్కోవచ్చని మనిషి జీవితాన్ని ప్రకృతికి సమానంగా సమతుల్యం చేసుకోవాలనేది ఆయుర్వేదం నేర్పుతుందని ఆయుర్వేదం ఋగ్వేదంలో ఒక విధంగా ఉంది. యుగ యుగాల భారతదేశ చరిత్రలో ఎందరో మహనీయులు ఎన్నో వెలకట్టలేని గ్రంథాలుగా విద్యా భండాగారాన్ని వేదాలుగా గ్రంథాలుగా మలిచారు. ప్రాచ్య దేశాలు ఓణమాలు నేర్చుకునే రోజుల్లోనే సమస్త విద్యలపై అధ్యయనం చేసిన మహనీయులు శబ్దశాస్త్రం, శిల్పశాస్త్రం, స్థూపశాస్త్రం, మాలిని శాస్త్రం, ధాతు శాస్త్రం, వంటల శాస్త్రం ఇలా ఎన్నో శాస్త్రాలు గతంలోనే రాశారు. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. అందరికీ వందనాలు. ఇక్కడ రామాయంపేటలో సాందీపని వేద గురుకులం అనే పేరుతో వేద గురుకులము స్థాపించడం జరిగింది. అయితే దీని యొక్క ఉద్దేశం ఏమిటంటే వేదము మానవ మాతులందరికీ కూడా అందాలని, అందజేయాలని మా యొక్క అభిలాష, మా యొక్క సంకల్పము. అయితే మధ్యకాలంలో రాజులు కూడా భయపడేది, వేదాలను చూడడానికి కూడా వారికి అవకాశం లేకుండా పోయింది. అలాంటి పరిస్థితులు ఇప్పుడు మన వారికి ఉండకూడదని ఆ వేదం యొక్క ఆదేశాన్ని పాటిస్తూ అందరికీ కూడా వేదజ్ఞానము అందాలని మేము కోరుతూ, మేము వేద గురుకులము మధ్యకాలం లోపల వేదాలు కేవలము బ్రాహ్మణులకు మాత్రమే చదివే అధికారం ఉన్నదని, వారు ప్రక్షిప్త శ్లోకాలు అంటే సొంతగా తమ ఇష్టానుసారంగా శ్లోకరచన చేసి మనుస్మృతిలో కానీ ఇంకా మిగతా శాస్త్రం లోపల కానీ ప్రక్షిప్తం చేయబడింది. దాన్ని చదివిన వారందరూ ఏమనుకుంటున్నారంటే, ఓహో మనుస్మృతిలో ఇలాగే ఉందని ఇప్పుడు ఈనాటి కొంతమంది మనుషులు ఏం చేస్తున్నారంటే మనుస్మృతిని ప్రతి సంవత్సరము కాల్చేస్తున్నారు అన్నమాట. వారు అడగడం లేదు ఈ మనుస్మృతులు నిజంగా ఇలాగే ఉందా. ఎందుకంటే ఋషులు అంటే వేదముకు అనుకూలంగా వ్యవహారం చేసేవాళ్ళు, ఆచరించేవాళ్ళు. దానికి అనుకూలంగా ఉన్నటువంటి, వేదముకు అనుకూలంగా ఉన్నటువంటి శ్లోకాలే అవి మనుస్మృతిలో ఉంటాయి. అక్షర లక్ష అనే గణిత శాస్త్రం అందించారు. ఇవన్నీ వేదాల నుండి గ్రహించినవి అని మాన్యులు అంటారు. ప్రపంచ దేశాలు కరోనా వ్యాధి నుండి తమను తాము ఎలా రక్షించుకోవాలని తలలు పట్టుకుంటున్నారు. గతంలో ఆయుర్వేదాన్ని తేలికగా తీసుకున్న మన వైద్యులు ఇప్పుడు అవే వాడమని సలహా ఇస్తున్నారు. పసుపు, అల్లం, వెల్లుల్లి ఎక్కువగా వాడమని, వేడి నీరు తాగండి అని, సాత్విక ఆహారం తీసుకోమని, ఎండలో కూర్చోవాలని, ఆవిరి పట్టమని సలహాలిస్తున్నారు. ఇవన్నీ ఆయుర్వేదంలో ఎప్పుడో ఉన్నాయి అని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. ఉదయాన్నే నిద్ర నుండి మేల్కొనడం, వ్యాయామం చేయడం, చెడు అలవాట్లకు దూరంగా ఉండటం, యోగా మెడిటేషన్లు చేయడం మన సంస్కృతిలో భాగాలని, అవి మనిషి ఆరోగ్యానికి సహకరిస్తాయని విజ్ఞులు అంటున్నారు. ఇలాంటి సమయంలో ప్రపంచ దేశాలు అన్ని భారతదేశం వైపు చూస్తున్నాయి. మన సంస్కృతిలో భాగమైన ఆయుర్వేదం మనము రక్షిస్తుందనే మన జీవన విధానాన్ని వేదాలు నేర్పుతాయి, మనిషి మనుగడకు వేదాలు మార్గం చూపుతాయని, వేదాలను రక్షించుకోవాలంటే వేద పాఠశాలలో ఆవశ్యకత ఎంతైనా ఉంది అని పాఠశాల వ్యవస్థాపకులు అంటున్నారు. అయితే రామాయంపేటలోని వేద పాఠశాల నిర్మాణం దాదాపు పూర్తి కావస్తున్నది. ఇంకా కొందరు దాతల సహకారం కావాలని నిర్వాహకులు కోరుతున్నారు.
మిగతా వేదముకు విరుద్ధంగానటువంటి మాత్రము సాధారణ మనుషులు రచించినటువంటి శ్లోకాలు. అయితే వారు ఏ విధంగా శ్లోకాలు రచించారంటే ఈ వేదమును ఉచ్చరించినటువంటి వాళ్ళకు నాలుకను కట్ చేసేదన్నమాట. వేదము విన్న వారికి చెవులలో సీసం పోసేది, వేద మంత్రాలను ఎవరైతే కంఠస్థం చేస్తారో వారికి శిరఛేదనం చేసేది. ఇంతటి ఘోరమైనటువంటి దండన విధించేవారు బ్రాహ్మణులు. కాబట్టి వేదం యొక్క ఆదేశం ఏంటంటే బ్రాహ్మణులకే కాదు మానవ మాతృలందరికీ కూడా వేదం చదివే అధికారం ఉందని మనకు పరమాత్మ యొక్క ఆదేశము. ఆ ఆదేశమును అందరూ పాటించాలి, అందరూ కూడా ఈ వేదం చదవాలి, అందరికీ కూడా ఈ వేదజ్ఞానం అందాలనేటువంటి సత్సంకల్పంతో మేము ఇక్కడ వేద గురుకులాన్ని స్థాపించాము. ఇక్కడ ఈ గురుకులం యొక్క విశేషత ఏంటంటే ఇక్కడ చదువుకునేటువంటి బ్రహ్మచారులకు ఎవరికి కూడా ఒక రూపాయి కూడా తీసుకోవడం లేదు, అంటే నిశ్శుల్కము. మన భాషలో చెప్పాలంటే ఉచితంగానే ఇక్కడ అన్ని వ్యవస్థలు మా సాందీపని వేద గురుకుల ట్రస్ట్ వాళ్ళు చాలా శ్రమ చేసి ఎన్నో కష్టాలకు బాధలకు కట్టుకొని వీరందరికీ కూడా అన్ని సదుపాయాలు కల్పిస్తున్నారు. కాబట్టి ఈ వేదజ్ఞానాన్ని అందరూ పొంది సుఖాన్ని శాంతిని పొందుతారని. వేదం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే పరమాత్మ ప్రాప్తి. ఆ పరమాత్మను పొంది మోక్షాన్ని పొంది అందరూ ఆనందంగా ఉంటారని మేము ఆశిస్తున్నాము. అయితే ఇప్పుడు కొంతమంది ఏమనుకుంటున్నారంటే ఈ వేదం చదివితే ఏమవుతుంది, పంతులు అవుతారు, పండితులు అవుతారు, ఇంత దక్షిణ వస్తుంది. కానీ మనిషి జీవించడానికి ఈ వేదం అవసరమా అనేటువంటి ఆలోచన చాలామందిలో ఉన్నది. ఇప్పుడు మీకు తెలిసిందే విదేశీ వాళ్ళు ఎంతోమంది కూడా వేదాలపైన రీసెర్చ్ చేసి ఎన్నో సాధనాలను సమకూరుస్తున్నారు, వాటిపైన రీసెర్చ్ చేస్తున్నారు, జర్మన్ కానీ అమెరికా కానీ. అయితే మనవారు ఆ పాశ్చాత్య సభ్యత వైపు వెళ్తుంటే పాశ్చాత్యులందరూ కూడా మన వేదాల వైపు వస్తున్నారు. ఎందుకంటే వేదాల మహత్వం వారు తెలుసుకున్నారు కాబట్టి. మన దగ్గర ఉన్నది వేదాలు, మన వేదజ్ఞానం ఉంది, కానీ ఇంటి చెట్టు మందులకు పనికిరాదన్నట్టుగా ఈ మన మహత్వాన్ని మన ప్రజలు ఎరగలేకపోతున్నారు. ఆ మహత్వం, వేదం యొక్క మహత్వము అందరూ తెలుసుకునేటట్టుగా చేయాలన్నటువంటి మా యొక్క సంకల్పము. అందుకొరకే మేము ఇక్కడ ఈ వేద గురుకులాన్ని స్థాపించి అందరూ కూడా వేదం అందేటువంటిగా చేయాలని మా యొక్క సంకల్పము. మైత్రివనంలో శాంతిపుని వేద గురుకులము మరియు గోశాల యజ్ఞశాల కూడా నిర్మాణం చేస్తున్నాము. ఈ మానస మైత్రివనం వాళ్ళు కూడా వాళ్ళు ఈ స్థలాన్ని మాకు ఉచితంగానే ఇచ్చి దానపత్రం చేసి ఇచ్చిండ్రు. మరియు గోశాల పబ్బ సత్యనారాయణ గారు నిర్మాణం చేసి ఇస్తున్నారు, యజ్ఞశాల పబ్బ పడకంటి శ్రీనివాస్ గారు నిర్మాణం చేసి ఇస్తున్నారు. ఈ భవనం అంతా కూడా దాతల సహకారంతోనే నడుస్తుంది కాబట్టి చాలామంది ఎంత వీలైతే అంత ఇది కలుస్తుంది కాబట్టి దాతల సహకారం కావాలని మేము కోరుతున్నాం. నాలుగు వేదాలను పరమేశ్వరుడు మనకు అందజేసిండు. అందులో పరమేశ్వరుడు అందజేసిన దానిలో కాలి కట్టుకథలు కానీ అటువంటి ఏం లేవు. ఈ సమస్త భూగోళం గురించి అణుపర్వా నుంచి మొదలుకొని విశ్వమంతా కూడా బీజరూపంలో రహస్యంగా పరమేశ్వరుడు దీని ఉంచిండు. ఋషులు మహర్షులు దీన్ని ఉపనిషత్తుల ద్వారా అనేకమైనటువంటి ధార్మిక గ్రంథాల ద్వారా ప్రజలకు తెలియజేయడం జరిగింది. వేదాల్లో మళ్ళీ ఆర్యులు ముందుకు పోయినట్టుంటే పూర్వ వైభవాన్ని మళ్ళీ భారతదేశం వస్తుంది.
గత కొంతకాలంలో బానిసలు కావడం కారణం వలన వేదాలు మరుగుపడిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ ఆర్యులంతా కూడా వేదాల వైపు పోయినట్టుంటే సుఖంగా శాంతిగా జీవించగలుగుతారు, పరమేశ్వరుని కూడా చేరుకోగలుగుతారు. కాబట్టి వేదాలను అనుసరించి ప్రయాణం చేయడమే చాలా ముఖ్యమైనది. అనేకమైనటువంటి మతాలు వచ్చినాయి, వారి వారి మతికి సంబంధించినటువంటి మతాలు. ఈ వేదం అట్లా కాదు, విశ్వంలో ఉన్నటువంటి అనేక అటువంటి విషయాలు చెప్పడము, పక్షిశాస్త్రం ఆధారంగా విమానాలు, ఆయుర్వేదము, ఖగోళ శాస్త్రంకి సంబంధించినవి, రైలు ఇంజన్లు, బాయిల్దవ్వడము, నాగలి, యంత్రాలు అన్నీ కూడా వేదాల లెక్కలే తీసి చెప్పబడదు. కాబట్టి వేదాలను మనం అనుసరించినట్టుంటే మళ్ళీ పూర్వ వైభవం భారతదేశానికి వస్తుంది, మనుషులు సుఖంగా శాంతిగా జీవించగలుగుతారు. ఇక్కడ నిర్మాణం చేసినటువంటి సాందీపని వేద గురుకులము, ఇక్కడ వాళ్ళు ఇక్కడంతా కూడా ఈ స్థలం కూడా వాళ్ళు దాతలే వీళ్ళు ఇచ్చినారు, వెంచర్ వాళ్ళు ఇచ్చినారు. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి ఇది మానవాళికి అందించడానికి వేదాలు, సంస్కృతి, సభ్యత, దేశభక్తి ఇవన్నీ అందించడానికే ఇక్కడ వేద గురుకుల స్థాపన జరుగుతున్నది. ఇక్కడ చేసేటటువంటి ప్రతి పని కూడా, ప్రతి విషయం కూడా నిస్వార్థంగా చేయడం జరుగుతుంది. ఇది సమాజం కోసమే చేయడం జరుగుతున్నది. ఇదంతా కూడా సమాజానికి ఈ వేద సంస్కృతి యొక్క పరమేశ్వరుని తత్వాన్ని అందించడానికి ఇవి ఇక్కడ ఈ వేద గురుకులము స్థాపన జరుగుతుంది. ఇక్కడ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వాళ్ళు ఇక్కడ పిల్లలను పంపించి చదివించగలరని కోరుతున్నాము. ఈ విషయం కూడా అంతా కూడా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి విశ్వంలో ఉన్నటువంటి అన్ని విషయాలు కూడా ఈ వేదాల్లో ఉన్నాయి. ఈ వేదాలు కూడా అందరికీ తెలియవు కాబట్టి తెలపడానికే ఇటువంటి గురుకులాలు స్థాపన జరుగుతున్నది భారతదేశంలో. ఓం శివం.